వైద్యో నారాయణో హరిహి అంటే వైద్యులు దేవుళ్లతో సమానం. ఇది అక్షర సత్యం. అందరికీ ఆరోగ్యం ముఖ్యం. అనారోగ్యం పాలైన వారిని ఆరోగ్యంగా మార్చడం వైద్యుల విధి. ఎంతటి భయంకరమైన వ్యాధుల్లో నుంచైనా బయటకు తీసి ప్రాణాలు కాపాడతారు. మరణానికి చేరువైన వారిని తిరిగి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తారు వైద్యులు. అలాంటి వైద్యులు నిజంగా దేవుళ్లతో సమానం. డాక్టర్స్ డే సందర్భంగా సిటీ కృష్ణ తేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. డాక్టర్స్ డే ప్రతి సంవత్సరం జూలై 1న జరుపుకుంటారు. దీన్ని మొదటగా 1991న జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజును జరుపుకుంటున్నారు. మరి ఇలా ఎందుకు జరుపుకుంటున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధన్ చంద్ర రాయ్కి గౌరవార్థం ఈ రోజును జరుపుకుంటారు. ఆయన 1882 జూలై 1న జన్మించి 1962 జూలై 1న మరణించారు. డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ తన సర్వీసుల్లో ఎంతోమంది పేదవారికి ఉచితంగా వైద్యం చేసేవారు. ఆయన చేసిన సేవలకు గాను ఆయన పుట్టినరోజున ఈ డాక్టర్స్ డేను జరుపుకుంటున్నాం. ఆయన చేసిన సేవలకు గాను వారికి భారతరత్న లభించింది. అమ్మ మనకు జన్మనిస్తే ఏవైనా ఆరోగ్య సమస్యల నుంచి కాపాడి డాక్టర్లు మనకు పునర్జన్మనిస్తారు. అలాంటి వైద్యులు మన జీవితాల్లో చాలా ముఖ్యం. ఏదైనా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పరుగెత్తుకు వెళతాం. మరేదైనా ఆరోగ్య సమస్య అయినా ఆయన దగ్గరికే. యాక్సిడెంట్లు, ఏవైనా ప్రమాదాలు, ఏ ఆరోగ్య సమస్యల నుంచైనా మనల్ని కాపాడతారు వైద్యులు. అందుకే వారికి సంఘంలో అత్యంత గౌరవం ఉంటుంది. మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యుల సేవలు మరువలేనివి. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి పేషెంట్ల ప్రాణాలను కాపాడారు వైద్యులు. సాధారణంగా ఓ రోగం తగ్గాలంటే మందులు అవసరం. కానీ దాని నుంచి పూర్తిగా కోలుకోవాలంటే మాత్రం వైద్యుల సహకారం అవసరం. వారిచ్చే ధైర్యంతోనే పేషెంట్లు త్వరగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మనం ఆరోగ్య సమస్యల గురించి బాధపడుతూ ఉంటాం. దీని గురించి ఎన్నో ఆలోచిస్తాం. ఇలాంటి సమయంలో వైద్యులు మనకు ధైర్యం చెప్పడమే కాకుండా ఆ సమస్యల నుంచి బయటపడేలా చేస్తారు. ఇందుకోసం మనం ముందుగా మన సమస్య ఏంటి అనేది పూర్తిగా డాక్టర్కు చెప్పాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డాక్టర్ దగ్గర ఎప్పుడూ కూడా అబద్ధమాడకూడదు. దీనివల్ల మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నవారవుతాం. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా వైద్యులకు చెప్పాల్సి ఉంటుంది. దీనివల్ల వారు సరైన చికిత్స చేసి మనల్ని ఆ సమస్యల నుంచి బయటపడేస్తారు. చాలామంది వైద్యులు ఎంతో చదివి కూడా మరెంతో జ్ఞానాన్ని సంపాదించి పేదవారికి వైద్యం చేసేవారున్నారు. ఉచితంగానే వైద్యం చేసి వారి ప్రాణాలను కాపాడతారు. ఇలాంటి వైద్యులంతా మానవ రూపంలోని దేవుళ్ళే. మహమ్మారి సమయంలో ఇలాంటి వైద్యులెందరో వేలాది ప్రాణాలను కాపాడారనడంలో అతిశయోక్తి లేదు. కాగా తిరుపతి రష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు. పలువురు డాక్టర్లను ఘనంగా సన్మానించారు. డాక్టర్ ఎస్ఆర్ శ్రీగౌరి, డాక్టర్ రవిప్రకాష్, డాక్టర్ రాజేష్ నాయుడు, డాక్టర్ శాలిని, డాక్టర్ లీలావతి, డాక్టర్ బాబు, డాక్టర్ సిపాయి కీర్తి సాగర్, డాక్టర్ చందన్ కుమార్, డాక్టర్ లక్ష్మీకాంత్లను డాక్టర్స్ డే సందర్భంగా ఘనంగా సత్కరించారు. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తమ అనుభవాలను సిటీ కృష్ణతేజ ఛానల్తో పంచుకున్నారు. అంటే దీనివల్ల ఏంటంటే డాక్టర్స్ ఎంత బాధ్యతలు పనిచేస్తున్నారు మెడికల్ స్టాఫ్ అనేది కూడా అర్థమైంది. చాలా మంది మోర్ దెన్ 1500 డాక్టర్స్ చనిపోతుంది మాకు పైన త్రీ స్టేజెస్లో వేవ్స్లో 1500 మంది డాక్టర్లు చనిపోయాయి. కానీ ఏంటంటే వైద్యుడు అంటే వైద్యుడు ఫస్ట్ పేషెంట్ని 100కి 100% బతకాలనే వైద్యం చేస్తారు. కానీ ఒక్కోసారి మెడికల్ సైన్స్లో 100% ట్రీట్మెంట్ గ్యారంటీ ఇచ్చే ట్రీట్మెంట్ లేదు. ఒకసారి ప్రాణం కూడా పోతుంటాయి హాస్పిటల్స్. ప్రజలు కూడా దాన్ని పరిమితులను తయారించి పేషెంట్ సహకరిస్తేనే వైద్యం చేయడం వీలైంది ఈరోజు. అంటే ఈ ప్రపంచంలో వైద్య దినోత్సవం మామూలుగా డాక్టర్లకు కృతజ్ఞత చెప్పడానికి ప్రజలు ఏర్పరిచిన దినాన్ని డాక్టర్స్ డే అంటారు. మన భారతదేశంలో అయితే మన సెకండ్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ బీసీ రాయ్ ఆయన పుట్టింది ఈరోజే 1 జూలై, చనిపోయింది కూడా 1 జూలై. ఆయన పేరుతో ఈరోజు బీసీ రాయ్ జన్మదినాన్ని జయంతి పురస్కరించి ఈరోజు డాక్టర్స్ డేగా భారతదేశం చెప్తారు. ప్రతిదానికి డాక్టర్లో ఒక థీమ్ ఉంటుంది. ఈసారి థీమ్ ఏంటంటే డాక్టర్స్ ఇది ఫ్రంట్ లైన్ క్రైసిస్లో అన్నది ఈరోజు ఈ ఇయర్ థీమ్ అనమాట. ఒకటండి, జబ్బులు అందరికీ వస్తున్నాయి, పేదవాళ్ళకి కూడా వస్తుంటాయి. కానీ డాక్టర్లు కూడా ఇవాళ టెక్నాలజీ పెరగడం వల్ల వైద్యం ఖరీదైంది. అలా పేదవాడికి
వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉచితంగా అక్కడ డాక్టర్ల బాధ్యత సామాజిక బాధ్యత వచ్చింది. బెదవాడికి సహాయం చేయాలి, అలాగే లోన్లు కట్టుకోవాలి. ఈరోజు ఒకే అట్లా పెట్టాలంటే ఒక లేదర్ పెట్టాలన్నా కొన్ని కోట్ల ఖర్చు. అందులో వైద్యం ఖర్చు బాగా పెరిగింది, సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. అందువల్ల పేషెంట్ డాక్టర్కి వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది అని ఒక అభిప్రాయంగా ఉంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు విమానాల్లో పోతుంటే ఈరోజు అంతకుముందు గుర్రపు సార్లు పోయాం. ఆ టెక్నాలజీ మార్పు వల్ల కాస్ట్ ఎక్కువైపోయింది. దీనికి ఈరోజు మార్గాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రభుత్వాలు పథకాలు పెడుతున్నాయి ఉచిత వైద్యం. ఇప్పుడు కిడ్నీ రాయింది, లేజర్ ట్రీట్మెంట్ కావాలి, ఉచితంగా ఎక్స్రేలు, స్కాన్, ట్రీట్మెంట్, వాళ్ళ ఫుడ్, ఆపరేషన్ అన్నీ కూడా ఫ్రీగా చేయాలి. ఈరోజు మంచి స్కీములు ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు అంటే ప్రభుత్వం, అలాగే రెండోది వచ్చి మనకు మనం తీసుకునే జాగ్రత్తలు, అంటే హెల్త్ ఇన్సూరెన్స్, వైద్య బీమా చాలా ఇంపార్టెంట్. ఈరోజు అంటే ఇంతకుముందు జ్వరం అయితే నాకు బాగా గుర్తుంది మా గురుగారు ప్యాడేజ్ ఒక పెన్ను పేవారు, ప్రిస్క్రిప్షన్ ఒక తెల్ల సూది వేసేవారు. ఈరోజు జ్వరం అని వెళ్తే కానీ ఒక టెస్ట్లో 4-5 వేలు అయిపోతుంది ఈరోజు. లేదంటే మిస్ అంటే సైన్స్ పెరిగిపోయింది కాబట్టి, దానికయ్యే ఖర్చుని పొందాలండి. ఈరోజు ఆకలైనప్పుడు, ఆకలి దాహం వేసినప్పుడు బావి తోడం కావడం నీటి కోసం ముందే జాగ్రత్త పడాలి. అంటే అలాగే ఆరోగ్య బీమా చాలా చాలా ముఖ్యమైనది. ఈరోజు ఏమైనా 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా నెల సంవత్సరం ఖర్చుతో మంచి పాలసీలు దొరుకుతున్నాయి. అందువల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. స్కీములు అన్నీ కవర్ చేసిన ప్రజలు కొన్ని లేని వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. అందువల్ల సాఫ్ట్వేర్ కంపెనీ అన్నీ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకుంటారు. మిగతా మామూలు వాళ్ళకి లేదు. ఈవెన్ కొంతమంది పెద్ద విఐపీస్ వాళ్ళు కూడా హెల్త్ కార్డ్ లేదు. హెల్త్ కార్డ్ అనేది అంటే మనం అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎల్ఐసి ఉంటుంది. ఎల్ఐసి మనం పోయిన తర్వాత మన పిల్లలకు ఫ్యామిలీకి నిలబెడుతుంది, కానీ ఆరోగ్యం మీరు బతుకునే ఉపయోగపడుతుంది. పొరపాటున జరగడం జరిగింది, రోడ్లో పోతున్న ఒక యాక్సిడెంట్ అయింది, 3-4 ఫ్రాక్చర్లు అంటారు, వెంటిలేటర్లు పెడతారు ఒక వారం రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్. ఎంత ఖర్చులు మీకు యావరేజ్ ఏదో కోటి అయితే తెలియదు. అందువల్ల ఒక చిన్న అట్లీస్ట్ యావరేజ్ ఒక జీవిత బీమా అయితే పాటు ఆరోగ్య బీమా చాలా ముఖ్యం. దాన్ని ప్రజలు నిర్లక్ష్యం చేస్తారు. అలాగే ఈరోజు కరోనా వ్యాక్సిన్ మళ్ళా ఢిల్లీలో ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం ఇక్కడ పాజిటివ్ కేసు వస్తున్నాయి ఒకటి రెండు. కాబట్టి మళ్ళీ మాస్క్ వాడుకోవాలి, మాస్క్ వదిలేసాం, మాస్క్ వాడుకోవాలి. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు, వేసుకునే వాళ్ళు కూడా బూస్టర్ డోస్ అవసరం, 4వ బూస్టర్ డోస్ ఇప్పుడు వేసుకుంటున్నారు. కొంచెం జాగ్రత్త ఉండమని, అంటే మళ్ళా కొత్త వస్తే మనకు తెలియదు, కాబట్టి జాగ్రత్త పడితే ఇప్పటి నుంచి ముందు ఉన్న అనుభవంతో మనకి అవాయిడ్ చేయొచ్చు, క్షేమంగా ఉండొచ్చు. అందరికీ మరొకసారి వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని విజ్ఞప్తి.